నాన్నగారు ఇంటికి రాకుండా ఉంటే బాగుండును. నాన్నగారు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏం చెప్పాలి? నిన్నైతే తప్పించుకున్నాను. నాన్నగారికి అబద్ధం చెప్పకూడదు. దేవుడా, నువ్వే కాపాడాలి. ఎవరూ లేరు. శ్రావ్య, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను నాన్నగారు? శ్రావ్య, చాలా సీరియస్ గా అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఎక్కడికి వెళ్తాను? గుడికి వెళ్ళాను నాన్నగారు. నేను గుళ్ళోకే వచ్చాను. అయితే గుళ్ళో మీరో పక్క నేనో పక్క ఉండకూడదా ఏంటి నాన్నగారు? మీరేమైనా నా గురించి గుడిలో వెతికారా? నేనేమైనా మీ గురించి వెతికానా? అయినా ఏదో అనుమానంగా నన్ను నిలబెట్టి మరీ అడుగుతున్నారు. మీరు మారిపోయారు నాన్నగారు, మారిపోయారు నాన్నగారు, మారిపోయారు. అనుమానంతో కాదురా, ఈడొచ్చిన ఆడపిల్లని కంటికి రెప్పలా చూసుకోవడం తల్లిదండ్రులుగా అది మా బాధ్యత. అయినా నాన్నగారు ఎప్పుడు నన్ను ఇంత కోపంగా అడగలేదు. నువ్వు ఇంట్లో చెప్పకుంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా. రేయ్, నువ్వు ఉండు. ఓహో, నా చిట్టి తల్లి మీద నాకెందుకురా కోపం? నువ్వన్నది నిజమే. గుళ్ళో నువ్వో పక్క నేనో పక్క ఉంటామన్న ఆలోచన నా బుర్రకు రాలే, చూశావా? సరేనమ్మా, ఇక నుంచి ఎప్పుడూ నిన్ను గట్టిగా తిట్టను, సరేనా? నువ్వేమిటి అలా చూస్తూ నిలబడతావు? లోపల తీసుకెళ్ళి అమ్మాయికి ఏమైనా తింటానికి పెట్టు. నాన్నగారు, ఈరోజు కూడా నేను ఉపవాసం. వారంలో 4 రోజులు ఉపవాసాలు నీకెప్పుడు అలవాటిగా? సరే, లోపలికి. కృష్ణ, నన్ను ఇలా రోజు రోజుకి మార్చేస్తున్నావు. ఎప్పుడు లేనిది నాన్నగారికి అబద్ధం చెప్పేలా చేశావు. లవ్ అంటే ఏముందండి? పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం, కాలేజ్ బంక్ కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లు చేయడం, పబ్బులకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, అంతేనండి. ఇది నిజమేనా? లవ్ అంటే ఇదేనా? నేను చందు లవ్లో పడిపోయానా?